కమ్మం స్వతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కమ్మం జిల్లా ఇల్లందు రోడ్డు నందుగల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కమ్మం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుంపాల కృష్ణమోహన్ మాట్లాడుతూ అణగారిన వర్గాలను అంటరానితనం నుండి విముక్తి చేయడానికి బానిస సంఖ్యలు తెంచడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. భారత స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన కొత్త రాజ్యాంగ శాసన పదవులను ఎంతో నేర్పుగా తన సేవలను అందించారని అన్నారు. బాబు జగజ్జీవన్ రావు ఇప్పటి యువతరానికి ఆయన సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కొనియాడారు. ఇలాంటి గొప్ప నాయకులు చేసిన సేవలను ఆదర్శంగా తీసుకుని మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సమానత్వం కోసం సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గం బూత్ కన్వీనర్ మర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేము మాట్లాడి కన్విన్స్ చేసుకొని మేము మా లైన్కి వ్యతిరేకం కూడా ఈ చెప్పాం కోసమే తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము పొత్తు కలపడం పొత్తు ఇవ్వడం జరిగింది. ఆ రోజు పొత్తులు భాగస్వామ్యంగా అని ఆయన గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన మాట ప్రకారం ఖచ్చితంగా దీనికోసం ఆయన కొంత కృషి చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించడం కానీ మొన్న కందాల ఉపేందరెడ్డి గారిని కూడా పార్టీ లైన్లో భాగంగా రాష్ట్ర పార్టీ లైన్లో భాగంగా కాంగ్రెస్ తరఫున ఆయనకు ఓట్లేసి గెలిపించి ఆ రోజు కూడా చెప్పాము ఏ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినా సరే మా దగ్గరికి మేము ఫస్ట్ అడిగింది చెక్ డ్యామ్ మాత్రమే అడిగాం. గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ సీసీ రోడ్లు ఇవన్నీ గ్రామంలో అభివృద్ధి అంతా కూడా మేము చేసుకోగలుగుతాం, మాకు ఆ శక్తి ఉంది మేము, కానీ మాకు ఓన్లీ చెక్ డ్యామ్ మాత్రం ఏ ఎమ్మెల్యే వచ్చినా మీకు ఓటేస్తాం, మాకు చెక్ డ్యామ్ కావాలి అనే పద్ధతిలో కమలాకర్ గారు నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనగంపాడు గ్రామ ప్రజలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అలాగే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ చెక్ డ్యామ్ కోసం మాతో సహకరించి ప్రతి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ముందు పెట్టినటువంటి డిమాండ్ మాత్రం ఇదే పెట్టాం. ఆ తర్వాత ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మీకు అందరికీ తెలుసు, మీరు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ వాస్తవం ఏంటో తెలుసు, నిజస్వరూపం ఏంటో తెలుసు, ఎవరు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడే రాళ్ల మీద కూర్చొని ఇక్కడ చెక్ డ్యామ్ వద్దని చెప్పి ధర్నాలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎవరు రావద్దు, ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఇక్కడికి రావద్దు అని చెప్పి కండిషన్స్ పెట్టినటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎంత దుర్మార్గం అంటే దుర్మార్గం. ఈరోజు కందాల ఉపేందరెడ్డి గారు కాంగ్రెస్ ఓట్లు ఈ సిపిఐ ఓట్లతో గెలిచినటువంటి కందాల ఉపేందరెడ్డి గారు ఈరోజు మా మీద ఉక్కుపాదం మోపుతూ ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఏ కేసులకి భయపడం, కానీ అభివృద్ధి కావాలని అడుగుతా ఉన్నాం, చెక్ డ్యామ్ పూర్తి చేసుకున్నాం, మా కాంట్రాక్టర్ లాస్ వస్తేనా సరే 2 సంవత్సరాలు ఆపారు ఈ చెక్ డ్యామ్ని. ఈ 2 సంవత్సరాలు ఆపిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, ఆ పార్టీలో ఉన్నటువంటి కూడురుపాడు నాయకుల పాత్ర అలాగే కమ్మవరూరు మండల నాయకుల పాత్ర ప్రధానంగా ఉంది. లేకపోతే 2 సంవత్సరాల క్రితం ఈ చెక్ డ్యాము ఇక్కడ కంప్లీట్ అవ్వాలి, ఈ చెక్ డ్యామ్ కింద ఉన్నటువంటి రైతులు ఇప్పటికీ 2-4 పంటలు పండించాలి, ఈ సంవత్సరం 2 పంటలు 6 పంటలు పండించి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము తహతాలాడి ఆ రోజు తొందరపడి ముందుకొస్తే వాళ్ళు కావాలని చెప్పి రాజకీయ ప్రలోభాలతోటి రాజకీయ ఒత్తిళ్లతోటి ఇది సిపిఐ వాళ్ళు కట్టొద్దని చెప్పి అభివృద్ధి చేస్తాం, అభివృద్ధికి మేమే ముందుంటామని చెప్పే వాళ్ళందరూ కూడా అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వాళ్ళు మీ అందరికీ మీడియా మిత్రులందరికీ తెలుసు బ్రదర్స్ ఈరోజు. కాబట్టి మేమేమంటా ఉన్నాం అంటే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేది కమ్యూనిస్ట్ పార్టీ కమలాకర్ గారి నాయకత్వంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరికి బాధ వచ్చిందన్నా, ఎవరికి కష్టం వచ్చిందన్నా, ఎవరికి ఇబ్బంది వచ్చిందన్నా పేదవాళ్ళకి అండగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ కమలాకర్ గారు ఉంటారు, అది మాత్రం నిజం. మొన్న కరోనా టైంలో కూడా కనీసం ఈ గ్రామంలో గెలిచినటువంటి కోసం 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 2009లో ఇక్కడికి తీసుకొచ్చి ఈ గంగాపడ్డ వద్ద చెక్ డ్యామ్ నిర్మించినట్టయితే తనగంపాడు, కృష్ణాతండ, పిట్టలవారిపురం, కూడురుపాడు తదితర గ్రామాలకి నీటి స్టోరేజ్ పెరుగుతుంది. గతంలో కూడా నీటి ఎత్తడి బాగా ఉండేది. ఆ రోజుల్లో కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారు అధికారులతో ఒక అంచనాను వేశారు. అటు పిమ్మట జరిగిన ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత రామిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆయన మీద మేము అంచనాలు శాంక్షన్ చేయించాం, మీరు నిధులు కేటాయించి చూడండి అంటే ఈఎంసీ దగ్గరికి పాపం మంత్రిగా ఉండి తనే వచ్చాడు, తనే వచ్చి ఆ నిధులు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో దాన్ని శాంక్షన్ చేసుకున్నాక టెండర్లు పిలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఎవరు చెక్ డ్యామ్ నిర్మాణంగా చేయాలి, నాణ్యతగా చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఆ చెక్ డ్యాము ఆ యొక్క టెండర్ను కూడా కమ్యూనిస్ట్ పార్టీ స్వీకరించింది.
అటు తర్వాత వచ్చినటువంటి స్వార్థ రాజకీయ పరులు ఇక్కడ చెక్ డ్యామ్ కట్టొద్దని, ఇక్కడ చెక్ డ్యామ్ కడితే ఈ ప్రయోజనం ఉండదని, ఇంకొంచెం ముందు కట్టాలి, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి చెప్పి టోటల్గా చెక్ డ్యామ్ని 3 సంవత్సరాల పాటు వాయిదా వేశారు. చెక్ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకం చేశారు. స్థానిక శాసనసభ్యుడు కందాల ఉపేందరెడ్డి గారు కూడా, ఉపేందరెడ్డి గారు మేము కష్టపడి సాధించినటువంటి చెక్ డ్యామ్ ఇది అన్నా కూడా మాకు సహకరించలేదు. స్థానిక శాసనసభ్యుడు మాకు సహకరించింది, ఈ చెక్ డ్యామ్ ఇక్కడ నిలబెడతాను కారకుడు ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు అజయ్ కుమార్ గారు. అజయ్ గారు అడిగాం, ఇది నాగేశ్వరరావు గారి కళ, ఈ కళ నెరవేరాలంటే ఇక్కడే చెక్ డ్యామ్ నిర్మించాలంటే ఆ నాగేశ్వరరావు గారి కోరిక మేరకు వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం తనయుడిగా పువ్వాడ అజయ్ గారు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ చెక్ డ్యామ్ తీసుకొచ్చారు. ఈ చెక్ డ్యామ్ ఇక్కడ నిండితే ఇవాళ ఒక్క వర్షానికి ఇక్కడ నుంచి ఆ చెక్ డ్యామ్ వరకు పోటెత్తుంది వరద. కమ్యూనిస్ట్ పార్టీ కృషి వృధా కాలేదు, కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు వృధా కాలేదు. ఆర్థికంగా కాంట్రాక్టర్గా కమ్యూనిస్ట్ పార్టీ లాస్ అయినా రైతుల ప్రయోజనాలు కాపాడుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ముందని దీనికి సహకరించినటువంటి, ఎందుకంటే చెక్ డ్యామ్ శాంక్షన్ అయినప్పుడు మాకు ఇచ్చింది 180 రూపాయలు సిమెంట్ కట్ట, ఇవాళ 350 రూపాయలు సిమెంట్ కట్ట, 3,300 రూపాయలు ఇనుము 3 సంవత్సరాల క్రితం, ఇవాళ 7,500 రూపాయలతో ఇనుంగున్నాం. చాలా భారీ ఎత్తున ఖమ్మం జిల్లాలోనే ఇంత పెద్ద లాసు ఏ కాంట్రాక్టర్కి రాదు. అన్ని లాసులు కాంట్రాక్టర్లు సొంత ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు చూసుకోకుండా కేవలం ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ చెక్ డ్యామ్ని చాలా నైపుణ్యంగా